Ah!
అసలు ఏంటి అమ్మ
ఇంకా ముందు చూస్తావు అరే కాదు శివన శివన ముచ్చట చెప్తున్నా ముగ్గురు వచ్చిరు అన్న వినబడది కనబడది అడిగే ఏం కాలే ఏం లేదు అడుగు కౌన్ అడుగుట పాలు పోయలేదు పుట్టల పెరుగు పోయలేదు ఎప్పుడు ఏమైంది ముగ్గురు వచ్చింది బయటప్పుడు ఇద్దరే వైరు అంటూ నావే అంటున్నారు ఇప్పుడు పిల్ల మూడు రోజులు కొట్టిందా అంటుంది ఇది మూడు రోజులు కాదు కనది అచ్చగారిదాన అయ్యి నిన్ను కొట్టిన గెలవని అది భారత కయ్యమే ఇక్కడ జాగ్రత్త పంచరగా అంతతో ముఖంతో అందరితో కయ్యారు ఇట్లా ఏర్పోసుకుంటున్నది సంస్థ ఇట్లా మాట్లాడుతుంది పెద్ద పెద్ద రోగలు పని ఎక్కిపోతారు
అంటే మొన్న కేసీఆర్ మనమంది ఇవే ఒకటి అయింది నన్ను ఎలా తీసుకురనుకున్నావు ఇట్లా పోతా చూడు పైన విమానం విమానం గాలి మోటార్ గాలి మోటార్ గాలి మోటార్ సరే అప్పటికి ఇప్పటికి కొంచెం మర్చిపోయినట్టు ఆనంద ఔరంగాబాద్ చెప్పేవి మరి చెప్తున్నాడు సుమిత్రబాయి అయ్యమ్మ ఇంత మంచిగా ఉంది బాయి సుమిత్రబాయి గంగమ్మ అంటారు ఒంటిపీర గంగమ్మ ఒంటిపీర గంగ అనే పేరు ఇచ్చిందమ్మ ఇవ్వ ఇప్పుడు చెప్తే ఒకటి వది అంతేనా అయ్యో భారతమ్మ నాయన నా ప్రేమతోటి నా బిడ్డకు నేను పాట వామన్న లచ్చల పండు చక్కెర పండు ఎంత ముద్దుది కనుకున్న పెంచుకున్న తల్లులారా ఏం పేరు ఇంటి పేరు వల్లెపువారు ఇంట్లో పట మరి వెనక ఎల్లమ్మ పుట్టింది అయినా మరి అటువంటి కనుక అయినా మరి ఎప్పుడైతే ప్రవీణ్ కుమార్ అయినా మరి అటువంటి అమ్మవారు మరి ఎప్పుడైతే పరమేశ్వర అయినా మరి ఎప్పుడైతే మరి అమ్మవారు ఎల్లమ్మ తొట్టెన్లా మరి ఎవరైనా కానీ ఎండి కానుకలేస్తే బంగారు కానుకలు మరి ఎప్పుడైతే ముచ్చాలు వేస్తే వరాలు కలగరైనా మరి అటువంటి 500 రూపాయలు మరి పంపించాలైనా ఇష్టం తీసుకోండి మేము అంతే అంత అంటే ఇంత కాదు ఇంత అంటే అంత కాదు భగవంతుని తొట్టెల్లా రేణుకా ఎల్లమ్మ మీకు అండదండ ఉండాలతో కూడా ఎల్లమ్మ తోడై ఉండాలి పాడదు ఎల్లమ్మ బందోబస్తు దానాలు ముందు మోక్షాలైనా రేణుకా ఎల్లమ్మ వేరు మీద తొట్టెల్లా కానుకలైనా చెప్పి అటువంటి 50 రూపాయలు
నిలబడ్డట ఆటో అవతల నిలబడ్డట ఉంటే ఈ సందర్భం అమ్మని అన్న అంటే నువ్వు వచ్చినావు మరి అన్నంత లోపల అమ్మవారు భారతమ్మ అమ్మవారు రేణుకాదే పుల తొట్టులు కట్టినా మరి జ్వరపడ్డ వాడి వారి వరుసకాలం అందరం మధ్యరంగం పట్టుతో పడి కాడ బతుకమ్మలు పెట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నారమ్మా